లేకేమండి చాలా మంది ఉన్నారు అసలు మన దేశం పతివ్రతలకు ఫేమస్ కదంటండి ఎక్కడ దాకా ఎందుకు నా పెళ్ళం కూడా సీత సావిత్రి అనసూయ అరుంధతి లిస్టుల్లో చేర్చదగింది నేను వ్రతం లేదు నోత నోము లేదు అంబాక ఎందుకు కబడ్డీ పోటీల్లాగా ఈతల పోటీల్లాగా మన గ్రామంలో పతివ్రతల పోటీలు అంటూ పెడితే మొదట బహుమతి మా ఆవిడకే వస్తుంది ఏం కాదంటారా महापूजा व्रतम प्रारंभ्रतवा ఏ ఆడదైనా 10116 సార్లు పతికి పాదపూజ చేస్తే ఆ చేస్తే వచ్చే జన్మలో మంచి మొగుడు దొరుకుతాడు అది అంటే ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మంచి మొగుడు కాదు చెడ్డ మొగుడేనా మీ అభిప్రాయం అది కాదండి వచ్చే జన్మలో అబ్బో వచ్చే జన్మలో కూడా నేనే మొగుడు కావాలని పాదపూజలు చేస్తున్నానంటే ఎన్ని సార్లు అయినా సర్రగా కడిగించుకుంటా ఈ జన్మలో మీరే వచ్చే జన్మలో మీరే ఆశ నోర్మై ఒరు తీసావుగదే అదిగో ఫోన్ మోగింది ఆ ఇంటర్వ్యూకి వెళ్ళిన ఆనంద్ గారు ఇంకేం పరువు తీశాడో హలో హలో నేను సుబ్బారావు గారి భార్యనండి నమస్కారం మా మా మేనల్లుడు ఆనంద్ కు ఉద్యోగం ఇచ్చారమ్మా లేదండి అసలు మీ ఆనంద్ ఇంటర్వ్యూకి రాలేదు రాలేదా ఆ కోసిని తాడు దగ నీకు ఒళ్ళు పెరిగిందే గాని బుర్ర పెరగలేదే ఏ పని ఇప్పుడు చేయాలో కూడా తెలిసి చావకపోతేలా షట్ అప్ ఇడియట్ కౌంటర్ ఆ అమ్మా తల్లి క్షమించాలి మిమ్మల్ని కదమ్మా మా ఇంటర్ది వేళపడ లేకుండా వెదపని చేస్తుంటే తిడతనను కొసిని యవ్వనికి దేం పోయకలమే అమ్మయ్యా ఇప్పటికి రెండు సార్లు పూర్తయిందండి 10116 సార్లు ఇంకా ఎన్ని మిగిలేయండి నన్ను గోతులో కప్పెట్టనని ఆ వెదవ ఆనంద్ గాని ఎనుబోతుని తోలే తోలు మరి ఇంటర్వ్యూకి పంపించాను ఆ వెదవ ఇంటర్వ్యూకి వెళ్ళలేదట చెప్తా చెప్తా ఆ వెదవ ఎక్కడున్నా సరే వేదిక మరి కాళ్ళు ఎరగొట్టాను బ్యానర్లుడు కదా చిన్నప్పటి నుంచి పెంచి పెద్దవాణ్ణి చేయడం నా తప్పురా ఏంటి పెద్ద మాట్లాడితే పెంచను పెద్ద చేశానంటావు నువ్వేమన్నా పళ్ళుతావేవా చీమిడి తీసావా సబ్రుద్దావా బట్టలు తొడిగావా అత్తయ్య నన్ను పెంచి పెద్ద చేసింది నువ్వెంతంటే నువ్వెంత అనే వరకు వచ్చావు అన్నమాట అయితే ఖచ్చితంగా చెప్తున్నాను విను నీ అమ్మ రావట్లేదు కదా రావట్లేదు నాన్న ఏదో ఒక ఉద్యోగంలో చేరకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ లలిత నీకు ఇచ్చి పెళ్లి చేయను అంతా నీ ఇష్టమేనా తప్పుకో లలిత నేను ప్రేమించుకున్నావు ఏంటి ప్రేమించుకున్నారా నీ మోహానికి ప్రేమ కూడానా కృష్ణుడు వేషం వేస్తూ మూతిగా మేసాలేంట్రా ఏ కృష్ణుడు మేసాలు ఉండవా ఉండవు ఉండవని నువ్వు చూసొచ్చావేంటి నేను చాలా సినిమాలు చూశాను కృష్ణుడు మేసాలు ఉండవు కృష్ణుడు మేసాలు ఉండకపోతే 16000 మంది బటర్ మిల్క్ సేల్స్ గర్ల్స్ లవ్ చేసేవాళ్ళ వాళ్ళు లవ్ చేశారో లేదో నువ్వు చూసావా చాలా సినిమాల్లో మేము చూసామండి మనం అసలు విషయం వదిలేసి వేరే విషయమే పోట్లాడుకుంటున్నామేమో ఏవో ఏమిటి అవును ఒకసారి కిందకు చూడు अतारा इंका 10000 पादपूजल मिगली अवी एवरी चपंडी कुटन मोहन को चटे నీ పూజలు మిగిలిపోతాయనే బాధ కానీ నేను పోతానని బాధ లేదన్నమాట నమస్తే మాధవయ్య గారు నమస్కారం మాధవయ్య కూచో ఎందుకు మాధవయ్య గారు అలా బాధపడుతున్నారు ఎందుకా ఎందుకు వ్రతాలు మొక్కులు నోములు ఇవన్నీ శాస్త్ర ప్రకారం చేసుకోవాలి కానీ కుదరకపోతే క్లుప్తంగా ముగించుకోవచ్చని మన శాస్త్రి గారే చెప్పారు అదేదో చెప్పవే బాబు సన్నీళ్ళైతే 10116 సార్లు చెయ్యాలి అదే వేణిళ్ళైతే 5000 సార్లు చేస్తే చాలట రక్షించావ్ విన్నావటే నా పతివ్రతా పెళ్ళమా 5000 సార్లు వేణిళ్ళతో కడుక్కోవడానికి నీకు శాంక్షన్ చేశాను నువ్వు వెళ్ళా పరిమితుండు అలాగేనండి వచ్చిన పనే మర్చిపోయాను మన కొయ్యలగూడెం తాతాబాయ్ గారు కనిపించారు మీ అమ్మాయి లలితను చూసుకోవడానికి వస్తున్నామని మీతో చెప్పమన్నారు అయినా ఇంట్లో మేనర్ గా ఉండగా బయట సంబంధం చూస్తున్నారేమిటి మా ఆనంద్ గారి ఉద్యోగం వెతుక్కోరా బాబు అంటే వాడు ఎదుక్కోవడం లేదు చూస్తూ చూస్తూ ఉద్యోగం లేని వాడికి పిల్లనివ్వడం నాకు సుతారం ఇష్టం లేదు అందుకనే బయట సంబంధం చూస్తున్నాను
అన్నట్టు శాస్త్రి గారు మీతో చెప్పినటువంటి కన్స్ట్రక్షన్ లో పూర్తులు వేశాం. రేపు రాబోయే పంచాయతీ మీటింగ్ లో పెట్టి అందరికి తెలిసేలా చేయాలి. అలాగే ఏంటి వెన్నెల పదపు చేసుకో. వెన్నీళ్ళు అంటే గోరువెత్త నీళ్లు తెస్తావు అనుకున్నాను. నీ మొహం మండ సలసల మరిగే నీళ్లు తీసుకొని కాళ్ళమే పోసేస్తావా? అసలు పొద్దున్నే ఈ దిక్కుమాల సలహా ఇచ్చినందుకు నీకు దాన్ని సన్నీళ్ళు దగ్గర హలో మామయ్య నేను అవునంద చంద్రగిరిలో పోలీస్ ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. అంత సడన్ గా నీకు పోలీస్ ఉద్యోగం ఎలా వచ్చింది రా? ఆ విషయాలన్నీ నేను తర్వాత చెప్తాను, ముందు నువ్వు మా పెళ్లికి ముహూర్తం పెట్టించు. నీకు ఉద్యోగం వచ్చిందంటే నేను నమ్మను. నిజమావయ్య, కావాలంటే మా హెడ్ గారు ఎదురుగానే ఉన్నారు, ఆయనతో మాట్లాడు. మాట్లాడతాను. హలో, నేను హెడ్ కానిస్టేబుల్ చొక్కలింగాని మాట్లాడుతున్నాను. మీ వాడు డ్యూటీలో జాయిన్ అయ్యాడయ్యా? అసలు నువ్వు హెడ్ కానిస్టేబుల్ అని నాకు నమ్మకం ఏంటయ్యా? మన హైదరాబాద్ మత కలహాల్లో నీ హ్యాండ్ కూడా ఉంది. మామూలు పెట్టి రైళ్లు పేలుస్తావా? మదనపల్లి దగ్గర దారి కాచి బస్సు దోస్తావా? అయ్యో బాబోయ్, అవన్నీ న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ అండి. హెడ్ గారు, అవన్నీ నా మీద తోసేకండి బాబు. మీరు హెడ్ కానిస్టేబుల్ అని నేను ఒప్పుకుంటున్నాను కదా. పంచంతా తడిసిపోయింది. భయపడ్డట్టున్నాడు, పంచి కూడా తడుక్కున్నాడు. మళ్ళీ తెలిసింది మళ్ళీనా? ఇప్పుడే కదా తడుక్కున్నావు, అంటే నీకు అతిమూత్ర వ్యాధి కూడా ఉందన్నమాట. అబ్బే, అది కాదండి బాబు. సార్, ఆ ఫోన్ ఒకసారి లేవండి. మామయ్య నేను. ఏంటి అత్తయ్య మళ్ళీ కాళ్ళు కడిగిస్తుందా? ఉండరా బాబు. మామయ్య, డ్యూటీలు చేరాను కదా, మా పెళ్లికి ముహూర్తాలు పెట్టించు వెంటనే. వెంటనే ముహూర్తాలు కుదరవు, మోడ ఉంది. ఈ మాసం వెళ్ళాక పెట్టిస్తాను. అలాగే ఉంటాను. థ్యాంక్ యూ సార్. నానా, ఎవరొచ్చారో చూడు. ఎవరో గాడిద, నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడేనండి. అండి గింటి అంటున్నావు, ఈ మర్యాదలు ఎప్పటి నుంచి నేర్చావు? ఇదే నాకు మండుది, ఇప్పటి నుంచే. అవును, నువ్వు పోలీస్ కానిస్టేబుల్ కదా? అవునండి, స్వతహాగా నేను పోలీస్ కానిస్టేబుల్నే. మరి రౌడీ గెటప్ ఏంటి? మారువేషం. ఓహో, దొంగలను పట్టుకోవడానికి మారువేషం వేసావు అన్నమాట. కరెక్ట్ కరెక్ట్, భలే పట్టేశారు. అమ్మాయి, బావకు మంచి కాఫీ పెట్టరా. అలాగే. ఏమిటల్లుడు, బాగున్నావా? బాగోకేగా దొరికిపోయాను. ఏమిటి దొరికిపోవడం? వాడికి ఉద్యోగం చేయడం ఇష్టం లేదు కదా, నా పోరు పడలేక ఉద్యోగంలో చేరాడు, అందుకని ఉద్యోగానికి దొరికిపోయినట్టుగా ఫీల్ అయిపోతున్నాడు. అయ్యయ్యో, అపాయింట్మెంట్ రాసుకుంటున్నారేంటండి? ఒక్కసారి కడిగితే 2000 పూర్తవుతాయి. ఇప్పుడు నీళ్లు తీసుకొస్తాను, ఉండండి, చూస్తుండు అల్లుడు. ఇవి చేతులు కావురా, కాళ్ళు అనుకో. నువ్వు సాయం చేసి పెట్టాలరా అల్లుడు. ఏమిటది, మీ అత్తయ్యకి మధ్య చాదస్తం మరీ ఎక్కువైపోయిందిరా. ఆ మదనష్ట వ్రతం ఒకటి మొదలెట్టిందిగా, నీకు తెలుసుగా. పొరపాటున ఆదమర్తి నిద్రపోతున్నా సరే కాళ్ళు కడిగేస్తుందిరా. దాని పాద పూజ కాదు కానీ నా పాదాలు పాతి పెట్టేస్తున్నాయిరా. అసలు నీ పాద పూజ ఆపుతేనే కానీ లలితని పెళ్లి చేసుకునే ఫిటింగ్ పెట్టిరా. చచ్చిన అయ్య బాబు, వచ్చేస్తున్నారా? మాధవ్ గారు, మాధవ్ గారు. ఏమిటి మాధవయ్య గారు, ఒలింపిక్స్ లో పాల్గొబోతున్నారా? కాదయ్యా బాబు, మా ఆవిడ పాద పూజ బాధ నుంచి తప్పించుకోవడానికి ఐడియా వేసాను. ఏమిటి మాధవ్ గారు రమ్మన్నారంట? ఏమీ లేదు, కీర్తిశేషులు శ్రీ 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 సుబ్బారాయుడు గారు మన గ్రామాభివృద్ధి కోసం ఎంత కష్టపడ్డారో, ఎలాంటి కృషి చేశారో మీ అందరికీ తెలుసు. ఆయన ఆత్మశాంతి కోసం 5 నిమిషాలు మౌనం పాటిద్దామని. మౌన భంగం జరిగితే ఆయన ఆత్మకు శాంతి ఉండదు, సరికదా? ఆయన నవమానించినట్టు కూడా అవుతుంది. జాగ్రత్త. అది కాదండి.
ఇక్కడ మీరు ఎలాగ బయలుదేరండి. అమ్మయ్యా, మీరు మౌనం పాటించడం వల్ల ఇవాళ 10 సార్లు కడిగేశాను. ఇలాగే మీరు రోజు మౌనం పాటిస్తే నా వ్రతం త్వరగా పూర్తయిపోతుంది. అంటే రోజు ఊళ్ళో ఎవడో ఒకటి చావమన ఈ మాట ఊర్లో ఎవరైనా ఆలకించారంటే మన ఇద్దరిని ఊరి నుంచి గంటేస్తారు. కొట్టాలంటే మొహం కొత్తిమీర చెట్టు అయిపోద్ది. మా ఆనందగడు మామయ్య పెళ్లి పెళ్లి అంటే నీకు ఉద్యోగం దొరకనీరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి 3 మాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూడం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలను లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత పరిభక్తి, ఎంత పరిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మూడు దొరక. నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లెళ్ళు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లెళ్ళు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు గరిగించుకునే బాధ తప్పుతుంది. అంటే జ్ఞాపకం వచ్చిందండి, ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడిపడతా తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారు. చెప్పేస్తారా?